అండి, ఈ బింగు పైన పెంట్ హౌస్ ఉంది కదా, మొక్కల దగ్గర ఆడుతుందండి. అటు ఇటు తిరుగుతూ ఉంది. తేజానేమో ఫోటోలు తీస్తూ ఉన్నాడు. అలాగా పైన కూర్చున్నాము కాసేపు. ఇంకా తర్వాత జొన్న దోశ తయారు చేద్దామని టిఫిన్ గురించి జొన్న దోశ తయారు చేస్తున్నానండి. జొన్న పిండి 2 కప్పులు వేసుకోవాలి. అంటే ఇది అప్పటికప్పుడు చేసుకునేలాగా అండి. మామూలుగా మనం నానబెట్టుకొని చేసుకోవచ్చు. జొన్నలో నానబెట్టేసుకొని కొన్ని బియ్యము కొన్ని మినప్పప్పు వేసేసుకొని 3 కలిపి నానబెట్టేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకొని ఒక 8 అవర్స్ అంటే నైట్ మనం రెడీ చేసేసాము అంటే తెల్లారేసరికి పిండి బ్రహ్మాండంగా చాలా బాగుంటుందండి. ముందే మనం రెడీ చేసుకుంటే అలాగ చేసుకోవచ్చు. ఇలాగ నేను అప్పటికప్పుడు చేస్తున్నానండి. 2 కప్పులు జొన్న పిండి వేసేసి కొంచెం బియ్యం పిండి వేశాను. మీకు బియ్యం పిండితో రాకపోతే కొంచెం గోధుమ పిండి ఉంటుంది కదండి, గోధుమ పిండి వేసి కలిపేసుకోండి. అలా అయినా బాగా వస్తుంది. ఇంకా అంటే ఇలాంటి పెనం అందరి దగ్గర ఉండదు కాబట్టి సరే మాకు రావట్లేదు అని అనుకుంటే రవ్వ దోశలాగా కలిపేసుకోండి. పిండి కొంచెం పలచగా కలిపేసుకొని కొంచెం రవ్వ వేసేసుకొని కొంచెం బియ్యం పిండి వేసేయండి, వచ్చేస్తాయి. దాంట్లోనే ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. ఇంకా నానబెట్టి పెట్టుకుంటేనండి పర్ఫెక్ట్గా వస్తాయండి దీనికంటే కూడా. అది నేను ఇంకోసారి చూపిస్తానండి. ఇది అప్పటికప్పుడు చేయాలి కదా అని చెప్పి పిండి ఇలా కలిపానండి నేను. పిల్లలు తెలియదు కదా, నేనుంటేనేమో టిఫిన్స్ ఎప్పటికి ఏం కావాలి అనేది నేను ముందే నానబెట్టేసుకుంటూ ఉంటాను. వీళ్ళకి పొద్దున అయిన తర్వాత టిఫిన్ ఏంటి టిఫిన్ ఏంటి టిఫిన్ ఏంటి అంటున్నారు. వీళ్ళకి నానబెట్టుకోవడం అవన్నీ ఐడియాలు ఏమీ లేవండి. అసలు కిచెన్ అంతా గందరగోళంగా ఉందనుకోండి. ఇంకా సరేగా దోశ చేసేద్దామని చేసేస్తున్నాను. కొంచెం వడపిండి రెడీ చేశానండి. అది వడలు నేను వేస్తానని చెప్పి మంజు వచ్చి వడలు తయారు చేస్తుందండి. చిన్నగా ట్రై చేస్తుంది, వడలు చేద్దామని చిన్న చిన్నగా ట్రై చేస్తుంది. ఫస్ట్ ఒకసారి అయితే రెడీ చేసేసానండి నేను. తర్వాత ఇంకొంచెం పిండి ఉంది. మంజు నేను ట్రై చేస్తానని చెప్పి చిన్నగా చేస్తుందండి. అలాగే దోశలు కూడా వేసేసాను. తమ్ముడు వాళ్ళు వచ్చారండి చూడ్డానికి. అదే టిఫిన్ లేదు అనుకుంటుంటే నేను చెప్పాను ఇంకా మనము జొన్న దోశ అనేది తయారు చేసేసుకోవచ్చమ్మా, రెడీగా అయిపోతుంది తొందరగా అని చెప్పి జొన్న పిండి కలిపేశాను. కొంచెం కొబ్బరి వేశానండి, ఎండు కొబ్బరి వేశాను. పచ్చి కొబ్బరి అయినా చాలా బాగుంటుంది ఇందులో. అలాగా పచ్చి కొబ్బరి అయినా దాని మీద వేసేసుకొని ఎండి కొబ్బరి అయినా సరే అలా వేసుకొని కొంచెం చక్కెర జల్లేసుకుంటే స్వీట్ దోశలాగా చిన్నపిల్లలు చాలా బాగా తింటారండి. మరీ ఎక్కువ చక్కెర ఏమి వేయక్కర్లేదు, లైట్గా కొంచెం అలా వేసుకొని. నెయ్యి ఇష్టం ఉన్నవాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అలాగే 4-5 దోశలు రెడీ చేసేసానండి. ఇంకా ఆపరేషన్కి ఖర్చు ఎంత అయింది అని అడుగుతున్నారండి. ఖర్చు 4 లక్షల చిల్లర దాకా అయిందండి. అది ఆపరేషన్ మామూలుగా కాదంట, అది ఏదో ఒక హోల్ పెట్టి చేస్తారంట. మామూలుగా ఇలాగా కాకుండా మామూలు ఆపరేషన్ కాదంట, అదేదో రోబోతోటి చేస్తారంట. దానికి ఒక్కటే హోల్ అనేది ఉంటుందంట, అందువల్ల కాస్ట్ ఎక్కువైంది అని అన్నారండి. కాస్ట్ ఎక్కువైనా ఇంకా కొంచెం తొందరగా తగ్గిపోయింది కదా అని మా పిల్లలు అదే చేయించుకోమ్మా అని అన్నారు. అలాగా చేయించుకున్నామండి. ఎక్కువ కష్టం లేకుండా తొందరగా తగ్గిపోయిద్ది అని చెప్పారు డాక్టర్ గారు. 3 రకాల ఆపరేషన్లు ఏవో ఉన్నాయంట, వాటిల్లో ఇది బెస్ట్ అని చెప్పారు. అదే చేయించుకున్నామండి. ఇంకా మీరేం టిఫిన్స్ తయారు చేశారండి ఇంట్లో? వీళ్ళకి పిల్లలకి తెలియక ముందు ముందు ఏం టిఫిన్, రేపటి కావాల్సింది ఇవాళ మనం రెడీ చేస్తూ ఉంటాం కదండి, మనకైతే ఐడియా ఉంటుంది. వీళ్ళకి తెలియట్లేదు అన్నమాట. పొద్దున్నే టిఫిన్ ఎలాగా
అన్నట్టుగా అనుకుంటున్నారు. వంట కూడా అలాగే అనుకుంటున్నారు. వీళ్ళకి గందరగోళంగా ఉందన్నమాట. మొత్తం టైం అంతా రెండు అయిన తర్వాత వంట ఏంటి అని అడుగుతున్నారు. అలాగా వీళ్ళకి ఐడియాలు ఉండవు కదా రెడీ రెడీ చేయడానికి. నేనైతే 12 అసలు 12:30 అలా వంట అనేది చేసేసి అక్కడ పెట్టేసేదానండి. వీళ్ళు అంతా టైం అయిపోయిన తర్వాత వంట ఏంటి మనం ఏం తిందాము అన్నట్టుగా అనుకుంటున్నారు. నేనేమో టాబ్లెట్లు వేసుకొని అలా పడుకుంటున్నానండి, కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను. ఇంకా వీళ్ళకి చెప్పాలి ఇప్పటి నుంచి ఇలా రెడీ చేసుకోవాలి, ఇలాగ పిండి రెడీ చేసుకోవాలి, పొద్దున్నే టిఫిన్ కావాలంటే అని అలాగా వీళ్ళకి చెప్తూ ఉండాలి. ఇంకా నేను ఈ కారం ఉంది కదండి, అదే మామూలుగా ఇడ్లీ కారం అండి, అది మనము చేస్తాను కదా నేను, అదే ఇడ్లీ కారము ఇంట్లో ఆపరేషన్కి ముందే చేసి పెట్టేశానండి. అదే ఉంది, అది దోశల మీద వేసి ఒక 4-5 అనేవి వేసేసి అక్కడ పెట్టేశానండి. ఆ తర్వాత నేను ఇంకా వెళ్ళిపోయి టిఫిన్ చేసేసి టాబ్లెట్లు వేసుకున్నానండి. మా మంజు తిప్పలు పడి ట్రై చేస్తుందండి ఈ వడలు ఇలాగే చేయడానికి. పర్వాలేదండి, బాగానే చేసింది, వచ్చాయి బాగానే. కాకపోతే ఇంకా 2-3 అలా ట్రై చేస్తే వచ్చేస్తాయండి. చూస్తుంది, అన్ని చూసి వంటలు నేను చేస్తాను అని చెప్పి చేస్తుందండి. 1:30 తను లాగిన్ అవుతుందండి జాబు ఆఫీస్ వర్క్ గురించి, అందుకోసం ఇప్పుడే పని అంతా చూసుకుంటుంది. అలాగా 3-4 అలా వేసేసానండి. 5 దాకా వేసాను. కొబ్బరి దోశ ఏమో 1 తయారు చేశాను. కొబ్బరి దోశ అనేది ప్రశాంత్ ఒక్కడే తింటాడండి, ఎవరు తినరు. వీళ్ళందరూ మామూలుగా కారం వేసుకొని కొంచెం కారంగానే తింటారు. అలాగే కొన్ని వడలు కూడా రెడీ చేసేసామండి. అవి ఇవి పెట్టామంటే అందరికీ మన టిఫిన్ అనేది తొందరగా రెడీ అయిపోయిద్ది. ఈ దోశలే ఎక్కువ వేయాలి అంటే మనం కొంచెం ఎక్కువ తిప్పలు పడాల్సి ఉంటుంది. 1 దోశ 2 వడలు అలా పెట్టించేసామంటే అందరు టిఫిన్ తొందరగా అయిపోయిద్దండి. ఇదిగోండి పల్లి చట్నీ కూడా రెడీ చేశాను, చెప్పాను కదా అప్పటికప్పుడు పల్లి చట్నీ ఎలా చేసుకోవాలో. అలాగా అన్నీ రెడీగా ఉన్నాయండి, పల్లీలు వేయించి రెడీగా ఉన్నాయి, మిరపకాయలు అనేవి ఫ్రిడ్జ్లో రెడీగా ఉన్నాయి. అలాగా పల్లీ చట్నీ చేసేసాను, ఇంకా కారం పొడి ఉంది, అలాగా తినేస్తున్నామండి. ఇలాగా చట్నీ అనేది పల్లీలు వేయించి రెడీగా పెట్టుకుంటే 2 నిమిషాల్లో చట్నీ చేసేసుకోవచ్చండి.